జాయిన్ ఇండియన్ ఆర్మీ, సో 2023 నోటిఫికేషన్ అయితే ఉంది కదా, సో దాంట్లో అయితే డిజిలాకర్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు చాలా మంది. సో మనకి మనది ఒక ఆన్లైన్ ఇంటర్నెట్ కేఫ్ కాబట్టి, సో మనకి వచ్చిన ఒక 100 అప్లికేషన్లలో ఒక 80% వరకు, మొత్తం 80% అన్ని అప్లికేషన్స్ ఆగిపోతున్నాయి. ఎందుకంటే సో 10th మెమోలో ఆధార్ కార్డులో నేమ్స్ సేమ్ ఉండకపోవడం, అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉండడం, అండ్ అదేవిధంగా డెమోగ్రాఫిక్ ఆధార్ డెమోగ్రాఫిక్ ప్రాబ్లమ్స్, డిజి లాకర్ వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా అయితే కావడం జరుగుతుంది అగ్నిపత్ లోపల. సో అంతకుముందు డిజి లాకర్ సెంట్రల్ స్కూల్ ఉన్న వాళ్ళకి మాత్రమే పెడుతుండ్రు, ఇప్పుడైతే సో ఆర్మీకి అయితే పెట్టడం జరిగింది. దీనివల్ల అనేక మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో మనకి ఉన్నది కూడా లాస్ట్ డేట్ మార్చ్ 15th వరకే ఉంది, అండ్ ఆల్రెడీ ఈరోజు 2nd కాబట్టి సో చాలా తక్కువ రోజులు ఉంది. సో ఇప్పటికీ కూడా కొంతమంది అప్డేట్ చేసుకునే వారు ఉన్నారు. సో ఒకవేళ ఇప్పుడే ఒకవేళ ఆధార్ 10th మెంబర్లో మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం ఆధార్ చేంజ్ చేయాలనుకున్నా కూడా సో టైం అయితే సరిపోదు, ఎందుకంటే వితిన్ 7 డేస్లో వస్తుందని చెప్తున్నారు, కానీ అది మ్యాక్సిమం ఆధార్ వచ్చేసి 3 to 90 డేస్ పట్టే అవకాశాలు ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఆన్లైన్లో ఓటీపీ త్రూ చేయడం కంటే చిన్న చిన్న ఆధార్ సెంటర్ కాకుండా సో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ దగ్గర కానీ, లేదంటే హైదరాబాద్ ఏరియాలో ఉన్న దగ్గర కానీ, లేదంటే ఆధార్ హెడ్ ఆఫీస్ దగ్గర చేస్తే కానీ సో వితిన్ 1 వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నట్లయితే, అంటే 15th లోపల ఖచ్చితంగా మీరు నేమ్ చేసుకోలేకపోతేనంటే మీరు అగ్నిపత్ అప్లికేషన్ చేసుకోవడానికి అనర్హులుగా పరిగణించబడతారు, అప్లికేషన్ చేసుకోలేరు కూడా. సో మీరైతే దీన్ని గుర్తించాలి. అండ్ అదేవిధంగా సో చాలామంది లాస్ట్ టైము 2-3 అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో 2-3 అప్లికేషన్ చేసిన వాళ్ళకి కూడా ఇది రావట్లేదు, ఎందుకంటే ఒక దాంట్లోనేమో ఆధార్తోనే కొట్టినాం, ఇంకో దాంట్లోనేమో ఎన్రోల్మెంట్ ఐడితోనే కొట్టినాం, అండ్ ఇంకో దాంట్లో వచ్చేసి మనము ఎన్రోల్మెంట్ ఐడితో పాటు సో ఏదైనా ఒక నంబరు తప్పు కొట్టి కూడా అప్లికేషన్ అయితే చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కరు 3-3 కూడా చేసుకోవడం జరిగింది 2021, 2022, 2020 రిక్రూట్మెంట్లో కూడా. సో ఇప్పుడైతే అవన్నిటికీ చెక్ పెట్టడానికైతే సో ఇండియన్ గవర్నమెంట్ అయితే డిజిలాకర్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది, ఎందుకంటే ఒకరికి ఒకే అప్లికేషన్ దీనివల్ల అయితే ఉండడం జరిగింది. కానీ సో ఇప్పుడు దాంట్లో మనకి 2-3 అప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మళ్ళీ కొత్త కొత్త అప్లికేషన్ లేదు అని చాలా గందరగోళంలో ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా సో ఒక దాంట్లో నేమ్ చేంజ్ చేయడం కానీ ఆధార్ నంబర్ చేంజ్ చేయడం ఇట్లా ఏదో ఒకటి చేసిండు కాబట్టి, సో మీ దగ్గర ఒకవేళ అవన్నీ ఉండింటే, ఐ మీన్ పోయినప్పుడు అడ్మిట్ కార్డ్స్ కానీ లేదా అప్లికేషన్ ఫామ్స్ ఉంటేనంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అంటే దేంట్లో అయితే ఆధార్ ఇచ్చినామో సో పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఏది ఉంది ప్లస్ ఆధార్ ఏది ఉందో దాన్ని మాత్రం ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఏదో ఒకటి తప్పు నంబర్ ఆధార్ నంబర్ తప్పు పెట్టడం కానీ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ పెట్టి లేదా ఫాదర్ నేమ్ లేదా క్యాండిడేట్ నేమ్ అట్లా ఏదో ఒకటి మిస్ మ్యాచ్ పెట్టి అయితే అప్లికేషన్ లాస్ట్ ఇయర్ చేసింది కదా, సో అప్పటికి కూడా తెలియకుంటేనంటే మనం ఏం చేయాలి అంటే ఒకసారి ఫర్గట్ యూజర్ నేమ్, అంటే లాస్ట్ ఇయర్ నేను అప్లికేషన్ చేసిన కానీ దానికి ఏమేల్ ఉందో నాకు తెలీదు అన్న సమయంలో మనం ఏం చేయాలి, ఫర్గట్ యూజర్ నేమ్ కొట్టాలి. సో ఫర్గట్ యూజర్ నేమ్ కొడితే లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చిందో అది, అండ్ 10th మెమో ఉంటుంది కదా మెట్రికులేషన్ మెమో, అయితే మనకి 10th మెమో కూడా మనము 3-4 టైమ్స్గా కొట్టినాం అన్నట్లు లాస్ట్ ఇయర్, ఎందుకంటే మనది ఇంటర్నెట్ కాబట్టి ఏ విధంగా చేయొచ్చో ఆ విధంగా అన్ని విధాలుగా మనము ప్రీవియస్ ఇయర్ అయితే చేయడం జరిగింది. సో మెట్రికులేషన్ నెంబర్ అయితే 2018 అయితే అంటే ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఒకటి, అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ నెంబర్ అంటే మెట్రికులేషన్ ఇది రూల్ నెంబర్ ఇది 2018లో ఎట్లా అయితే అంటే ఈ విధంగా ఉంటుంది, కానీ అయితే సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉండడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ టాప్ లోపల కార్నర్ లోపల, రైట్ TSEE 2216 ఇట్లా. సో ఈ విధంగా కూడా ఎంటర్ చేసినాం. ఇంకా కొంచెం ఏం చేసినాం అంటే ఈ TSEE లేకుండా ఓన్లీ 2-3 మాత్రమే పెట్టడం కూడా జరిగింది, ఇట్లా కూడా ట్రై చేయండి. అండ్ అదేవిధంగా TS తర్వాత ఒక ఐఫెన్ ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటుంది, అండ్ ఆ తర్వాత ఇది కూడా ట్రై చేసినాక ఒక స్పేస్ ఇచ్చి కొట్టినాం, ఇట్లా ఈ విధంగా అయితే మనం చేయడం జరిగింది కదా. సో ఇన్ని విధాలుగా మీరు ట్రై చేసినట్లయితే సో మీరు మీ అప్లికేషన్ ఎన్ని చేసిండ్రు అన్నది మాత్రం తెలుస్తుంది అన్నట్లు. సో మొబైల్ నెంబర్ వేరే ఇచ్చింటారు కదా, ఇట్లా చేస్తే ఒక 6 to 7 టైమ్స్ మీరు ఇట్లా ట్రై చేసిండ్రు అంటే మీ పేరు మీద అసలు ఎన్ని ఐడీలు ఉన్నాయి, ఏం కథ, ఏం కరకన మొత్తం
బయట పడతానట్లో. సో వాటిని తీసుకొని అన్ని లాగిన్ అయితే దేంట్లోనో ఒకటి కరెక్ట్ ఉంటుంది కదా, సో ఆ కరెక్ట్ ఉన్న దాన్ని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇప్పటికీ కూడా ఏమైనా డౌట్స్ ఉంటేనంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టవచ్చు. మీకు ఇంకా అప్పటికీ రాకుంటేనంటే మనకు పెడితే కూడా మనము దాన్ని ఛేదిస్తాం అన్నట్లు, అంటే ఒక క్లారిఫికేషన్ అయితే చేస్తాం అండ్ అప్లికేషన్ కూడా చేస్తాం బికాస్ ఆఫ్ విఆర్ ఇంటర్నెట్ కేఫ్ ఫ్రమ్ హైదరాబాద్ రైట్. ఈ విధంగా అయితే ఉంది. లేదు నీకు మీ మెయిల్ ఐడి తెలుసు బట్ పాస్వర్డ్ అంటే మర్చిపోయిండ్రు, సో అలాంటప్పుడు ఏం చేస్తాం? సో మీకు అయితే ఫర్గట్ పాస్వర్డ్ తీసుకోవచ్చు ఎప్పుడంటే మీకు ఓన్లీ యూజర్ ఐడి తెలిసినప్పుడు, పాస్వర్డ్ తెలియనప్పుడు. సో ఫర్గట్ పాస్వర్డ్ ఉంది కదా, సో దీన్ని తీసుకుంటాం. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదుందో అంటే యూజర్ ఐడి ఏముందో అది కొట్టేస్తాం. యూజర్ ఐడి మ్యాక్ అన్ని ఏముంటాయి అంటే @gmail.com ఈ విధంగానే ఉండడం జరుగుతుంది కదా. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీద ఏదుందో అది కొట్టేయాలి. మెట్రికులేషన్ సర్టిఫికేట్ పెట్టచ్చు లేదా మొబైల్ నంబర్ కూడా పిఎస్ లా ప్రీవియస్ ఇయర్ ఏమి ఇచ్చినది, తర్వాత క్యాప్చర్ కొట్టేసి సబ్మిట్ కొడితే సో మీ మెయిల్కి అయితే ఫర్గట్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఫర్గట్ పాస్వర్డ్ అయితే కొట్టినాక మీకున్న పాస్వర్డ్తో మీరైతే ఇక్కడ సో ఏమైతే ఉందో అది ABCD369 ఇట్లా ఏదో ఒకటి వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేసి EQPNHR ఉంది కదా, ఈ క్యాప్చర్ కొట్టేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయితే సో మనం ఏంటంటే ఈ కలిగిన ఇబ్బందుల వరకే చెప్పినాం, తర్వాత లాగిన్ అయినాక మనకి ఏం కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే లాగిన్ అయితే తీసుకుంటున్నాం మనము. సో యువర్ ఆధార్ వెరిఫికేషన్ ఈస్ పెండింగ్, ప్లీజ్ వెరిఫై బిఫోర్ 90 డేస్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ డేట్ ఎల్స్ యువర్ అకౌంట్ విల్ బి ఫ్రీజ్డ్. సో ఆధార్ అయితే సో వెరిఫికేషన్ అయితే చేయాలి. లాస్ట్ ఇయర్ చాలా మంది అంటే ఈ కానూన్ లేదు లాస్ట్ ఇయర్, బట్ ఇప్పుడే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి వచ్చిన చిక్కులన్నీ ఇక్కడనే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఏదైతుందో అది. తర్వాత ఇక్కడ సో ఇది కొట్టేసి వెరిఫై కొట్టేస్తున్నాం మనకి ఏమొస్తుందంటే సో క్యాండిడేట్ నేమ్ ఈజ్ రాంగ్, అంటే 10th మెమోలో ఆధార్ కార్డులో సేమ్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం, చేంజ్ చెప్పాలి. ఈరోజు ఎంత తారీఖు, 2 తారీఖు, ఉన్నది ఎన్ని దినాలు, 13 దినాలు. 13 దినాల చేంజ్ అవుతాయి అంటే కాదు, మరేం చేయాలి, ఇది ప్రాబ్లం అన్నట్లు. సో అందుకని మనకి మీ డిస్టిక్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ దగ్గర కానీ లేదా యుఐడి హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది మైత్రి వనం అమీర్పేట దగ్గర, సో అక్కడ వచ్చి కూడా దిగితే కూడా సో వితిన్ 1 వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సో మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. సో ఇప్పటికీ కూడా ఎవరైతే ఇంకా ఈ డైలమాలో ఉన్నారో ఈ విధంగా కొంతమంది, అసలు కొంతమంది ఇంటర్నెట్ వాళ్ళకి తెలియదు ఇదేదో ప్రాబ్లం వస్తుంది అట్లే అట్లే అనుకుంటా, సో ఇంతవరకు కూడా గడిపి ఉండింటారు చాలా మంది, కొంతమందికి తెలియదు కాబట్టి. సో వాళ్ళైతే ఈ విధంగా మీ డిస్టిక్లో ఉంటేనంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఈ విధంగా ఎక్కడో ఒక పెద్ద ఆధార్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి మాత్రమే దిగండి. చిన్న చిన్న సెంటర్లో దిగితే సో డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి రైట్. సో ఒకవేళ మీ డీటెయిల్స్ వెరిఫై అయితే అంటే సో మీకు జీడి కానీ ట్రేడ్ మ్యాన్ కానీ టెక్నికల్ ఏది ఉంటే అది అప్లికేషన్ చేసుకోవచ్చు. సో చేసినాక కూడా 250 రూపీస్ ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ కొట్టేసేయాలి. సబ్మిట్ కొట్టినాక మీకు ఫామ్ వస్తుంది, పేమెంట్ అయితేనే మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్లు ఫ్రెండ్స్. సో ఏదో కంప్లీట్ చేసినాం అయిపోయింది అనుకుంటే కాదు, తర్వాత ప్రీవియస్ ఇయర్ పేమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు కూడా పేమెంట్ లేదేమో అని అంతవరకు వెళ్ళి ఆగిపోతారంటే సో మీరు అనర్హులుగా పరిగణించబడతారు ర్యాలీకి. సో ఇంకేం డౌట్ ఉన్నా సరే ఎప్పుడున్నా సరే ఎమర్జెన్సీ రిప్లైస్ ఉంటాయి. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టచ్చు రైట్. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, మెయిల్ ఐడి కూడా పొందుపరుస్తాం, మీరు మెయిల్ కూడా కాంటాక్ట్ కావచ్చు రైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.